మై ఓటు మై నేషన్ పేరిట ఓటర్లలో అవగాహన తీసుకురావడం కోసం సికింద్రాబాద్లోని ఒక ప్రైవేట్ కళాశాలలోని విద్యార్థులు ఒక వినూత్న కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఓటు హక్కును పొందిన విద్యార్థిని విద్యార్థులు నాటక రూపంలో ఓటు యొక్క ఆవశ్యకతను వివరించారు. ఓటును అమ్ముకొని మీ భవిష్యత్ను తాకట్టు పెట్టుకోవద్దని పిలుపునిచ్చారు. నూతనంగా ఓటు హక్కును పొందిన యువత ఓటు హక్కును తప్పకుండా ఉపయోగించుకుంటామని, మంచి వ్యక్తుల్ని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటామని ప్రమాణం చేశారు. కళాశాల ప్రతినిధి పిఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కుగానే కాకుండా విధిగా కూడా గుర్తించాలి. కుల, మత, వర్ణ, వర్గ విభేదాలు లేకుండా అందరికీ సమానంగా రాజ్యాంగం కల్పించింది ఓటు హక్కు. ఆ ఓటుని నోటుకు అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. నేను పిఎల్ శ్రీనివాస్. ఈరోజు ఈ దేశంలో ఓటు విషయంలో ముఖ్యంగా యువకులకు ఓట్ ఫర్ నేషన్ అని చెప్పేసి మొత్తం యావత్ భారతదేశంలో ఓటు అనేది అందరి హక్కు. ఆ ఓటు ద్వారా మనం నాయకులను, మంచి నాయకులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు అమరావతి ఎంటర్ప్రైజెస్ తరఫున యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా సిద్ధాంతి కాలేజ్ విద్యార్థులందరూ కూడా, విద్యార్థులందరూ పాల్గొని ఈరోజు దేశం మొత్తంలో అందరికీ ఓటు హక్కు ఉంది. కులమతం భేదాలు లేకుండా, ప్రాంత భాష లేకుండా, మనీ పవర్ మజిల్ పవర్ లేకుండా, ఎవరు డబ్బు తీసుకోకుండా, ఏం ఆశించకుండా మీరు ఓట్లు వేసినట్టయితే ఈ దేశం ముందుకెళ్తూ ఉంది. నేను నాయకులను కూడా ముఖ్యంగా కోరుతూ ఉన్నాను, ఈరోజు నోటు ఓటు అనేది బంద్ చేసి ముఖ్యంగా ప్రజలందరికీ ఓటు నేషన్ గురించి, ఓటు భవిష్యత్తు గురించి, ఈ కాన్స్టిట్యూషన్లో ఓటు అనేది హక్కు ఇచ్చేందుకు 5 సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా యోగక్షేమాలు చేయడానికి మనం వచ్చాము కాబట్టి మనం వాళ్ళకు ఓటు నోటు చూపిస్తే రేపు మనం పనిచేయడానికి కూడా కష్టమవుతుంది. నేను ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీరు నోటుకు ఆశపడి ఓటు వేస్తే మనకు నష్టం జరుగుతూ ఉంది. నాయకులు కూడా మళ్ళీ మనకు నోటు విధంగానే వాళ్ళకు మనకు జవాబు చెప్తారు కాబట్టి మీరు నోటు తీసుకోకుండా ఓటు వేస్తే 5 సంవత్సరాలు మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి దయచేసి ప్రజలను కూడా కోరుతా ఉన్నాను, మీరు నోట్లకు అమ్ముడు పోకుండా మీకు ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్లో హక్కును ఉపయోగించుకోండి. న్యాయంగా అందరూ 100% ఓట్లేయండి. మీ అందరితో ప్రార్థిస్తూ ఉన్నాను. 5 సంవత్సరాలు ఎన్నుకున్న తర్వాత ప్రజల్లో సేవలో ఉండని చెప్పి ముఖ్యంగా విద్యారంగంలో, వైద్య రంగంలో, లేకపోతే ప్రజల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ విషయంలో, ట్రాన్స్పోర్ట్ విషయంలో, వారికి కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ విషయంలో, ఇవన్నిట్లో మీరు సహాయపడి ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా